పేదలకు కార్పొరేట్ వైద్య సేవల లక్ష్యంగా ఏబీసీ క్లినిక్ ఆవిర్భావం. జగన్నాథపురం 50 రూపాయలకు ఓపీ వైద్యం. కాకినాడ పేద మధ్యతరగతి కుటుంబాలకు అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యుల పర్యవేక్షణలో వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఏబీసీ క్లినిక్ ప్రారంభించడం జరిగిందని క్లినిక్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ చిన్నబాబు వెల్లడించారు. బుధవారం స్థానిక జగన్నాథపురం భావనారాయణ సెంటర్ ఫనీష్ డయాగ్నోసిస్ ఎదురుగా కొత్తగా నిర్మించిన భవనంలో ఏబీసీ క్లినిక్ను కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం క్లినిక్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ చిన్నబాబు మాట్లాడుతూ, సమాజంలో మారుతున్న కాలానికి అనుగుణంగా పేద మధ్యతరగతి కుటుంబాల ప్రజలకు ప్రమాణాలతో కూడిన వైద్యం అందరికీ సాధ్యం కావడం లేదని అన్నారు. ఈ కారణంగానే కేవలం నామమాత్రపు ఫీజు 50 రూపాయలకే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులతో వైద్యం అందించే విధంగా ఇక్కడ ఓపీ విభాగం అందుబాటులోకి తేవడం జరిగిందని అన్నారు. ఓపీ కేవలం 50 రూపాయలకే అందించబడుతుందండి. సో ఇది ఆల్మోస్ట్ ఎక్కడా లేదని అనుకుంటున్నాను. ఈ సరౌండింగ్ పీపుల్కి అందరికీ మల్టీ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఇలా మంచి ఉద్దేశంతో పెట్టడం జరిగింది. దీనికి మీ అందరి సహకారం కూడా కావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. స్పెషాలిటీ సేవలకి ఆ ఫీజు ₹50 అంటే చాలా ఇప్పుడు జగన్నాథపూర్ అసలు ప్రజలందరి కోసం వారికి అందుబాటులో ఉంది. తక్కువ ఖర్చుతో కూడిన ఓపీ ఫీజులతో ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మల్టీ స్పెషాలిటీ ఏబీసీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ మా సిటీ ఎమ్మెల్యే గారు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన ఓపెన్ చేశారు. ఇక్కడ అందరికీ అందుబాటులో ఉద్దేశంలో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ మరియు ఆర్థోపెడిక్స్, కార్డియాలజీ, డయాబెటీస్ రిలేటెడ్ అన్నీ కూడా ఓపీ సేవలు అందించబడతాయి. సో ఎక్స్క్లూజివ్గా ఓపీ సేవలు మాత్రం ఇక్కడ అందిస్తామండి. ఇన్ కేస్ ఏమైనా సర్జరీస్ కానీ ఫర్దర్ ఎమర్జెన్సీస్ ఉంటే మాత్రం సిటీ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ మరియు అన్ని ఇన్సూరెన్సెస్ కూడా మాకు అవైలబుల్గా ఉన్నాయి. సదుపాయాన్ని అంత సద్వేగం ఉపయోగించుకోవాలని కోరుతున్నాను.